అందరూ నమస్కారం. గ్రోథిల్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. నేను మీ చాటర్ రమేష్ని. అందరికీ ఇప్పటికీ ఆల్రెడీ అర్థమైపోయింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్లు పెడితే మనకి కొంచెం పొదుపు ఎక్కువగానే ఉంటుంది, అలాగే మనకి రిటర్న్ కూడా బాగుంటుంది అన్నది అర్థమైంది అందరికీ. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ అన్నది రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఎస్ఐపిల్లో చేసుకోవచ్చు, అంటే నెల నెల ఎంత అని చెప్పి ఒక చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళడం. లేదు లంసమ్గా ఒకే పెద్ద మొత్తాన్ని సంవత్సరానికి ఒకసారో మన దగ్గర ఎప్పుడైతే డబ్బులు ఉంటాయో అప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళడం. ఈ రెండు రకాల్లోనూ కూడా అసలు మనకి అసలు ఈ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీల్లో ఎవరెవరు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తున్నారు అన్నది ఒకసారి మనం చూడాలి. లేకపోతే మనకి అసలు ఏ సెక్టర్లో ఏ రకమైన మ్యూచువల్ ఫండ్స్లో ఎవరు బాగా పెర్ఫామ్ చేస్తున్నారు అన్నది మనకి అసలు పొంతం తెలియకుండా ఉంటుంది అన్నమాట. సో అందుకని చెప్పి ఒకసారి మొత్తం ఉన్న కేటగిరీస్లో అసలు ఏ మ్యూచువల్ ఫండ్ ఏ కేటగిరీలో బాగా పనిచేస్తుంది, వాళ్ళ రిటర్న్ అన్న మ్యూచువల్ ఫండ్ అన్నది ఎంతో ఉన్నది అన్నది పూర్తిగా విశ్లేషిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. అందుకంటే ముందర ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు కూడా ఇలా పనికొచ్చే కంటే మీకు తీసుకొస్తూ ఉంటాం. సో ఈ ఎక్కువ రిటర్న్ అన్నదానికి నేను లెక్క ఏం తీసుకున్నానంటే 5 ఏళ్లలో ఎక్కువ ఎవరికైతే కనుక సిఏజీఆర్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళ రిటర్న్స్ బేస్ చేసుకుని నేను ఈ ఫండ్స్ అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ ఫండ్స్ నేను ఎట్లా సెలెక్ట్ చేసుకున్నాను అన్నది చూస్తే కనుక మనం 5 సంవత్సరాల సిఏజీఆర్ ఏట్లకైతే ఎక్కువ ఉంటుందో ఆ రకమైన ఈ ఫండ్స్ని తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే రకరకాల కేటగిరీల్లో 5 ఇయర్స్ సిఏజీఆర్ ఎక్కువ ఎవరికైతే రిటర్న్ ఉందో వాళ్ళనే తీసుకున్నానండి. సో ఇందులో ఫస్ట్ కేటగిరీ వచ్చేప్పటికి లార్జ్ క్యాప్ ఫండ్స్, అంటే ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు మనకి స్టాక్ మార్కెట్లో పెద్ద కంపెనీలు ఏవైతే ఉంటాయో, టాప్ 100 ట్రేడింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసి రాబడుతున్న ఈ మ్యూచువల్ ఫండ్స్ అనమాట ఇవన్నీ. సో ఇందులో మీరు చూస్తే కనుక నిజానికి వ్యాపారం స్టేబుల్గా ఉంటుంది ఇలాంటి కంపెనీల్లో. ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే కనుక ఆ కంపెనీలకి వ్యాపారం స్టేబుల్గా ఉంటుంది, ఎందుకంటే పెద్దగా డెవలప్ అయిపోయినాలి ఇప్పుడు. ఇక మీద వాళ్ళకు ఉన్న వ్యాపారాన్ని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటే చాలు. సో అలాంటి పరిస్థితుల్లో మనకి రిస్క్ అన్నది కొంచెం తక్కువ, ఎందుకంటే వాళ్ళు బాగా ఎస్టాబ్లిష్ అయిపోయారు. అంటే మన ఫండ్ కూడా రిస్క్ లేకుండా ఉంటుందని అర్థం చేసుకోవాలి మనం. అఫ్కోర్స్ మార్కెట్ కనుక పరిస్థితి బాగోకపోతే ఖచ్చితంగా లార్జ్ క్యాప్ ఫండ్స్ కూడా పడిపోయిన రోజులు ఉన్నాయి, నేను కాదనట్లేదు. కానీ నేను చెప్తుంది ఏంటంటే అసలు లార్జ్ క్యాప్ ఫండ్స్లో పెడితే కనుక రిస్క్ కొంచెం తక్కువ ఉంటుంది అన్నది జనరల్గా అందరికీ తెలిసిన విషయమే. సో అందుకని చెప్పిన అట్లా చెప్తున్నాను. అయితే ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఉన్న అన్ని ఫండ్స్లోనూ బాగా ఎవరు పనిచేస్తారని చూస్తే కనుక క్వాంట్ అని చెప్పి వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. క్వాంట్ వాళ్ళ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనమాట ఇది. సో దగ్గరగా 20% రిటర్న్ ఇస్తున్నారు. దాని తర్వాత చూస్తే కనుక కెనడా రోబికో వాళ్ళ బ్లూ చిప్ ఫండ్ కూడా బాగా పనిచేస్తుంది, దగ్గరగా 17% అన్నది రిటర్న్ ఇస్తున్నారు. అయితే ఈ క్వాంట్ వాళ్ళ ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ ఎంత రిటర్న్ ఇస్తుందన్నది చూస్తే కనుక 12.77% ఇస్తున్నారండి ఒక సంవత్సరంలో రిటర్న్. 3 సంవత్సరాల్లో 29.56%, 5 ఏళ్లలో 21.08%. ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉందని చెప్పుకోవాలి, 0.57%. అసెట్స్ అండర్ మెయింటెన్ చూస్తే కనుక 110 కోట్లు ఉందండి. అలాగే అసలు కంపెనీ యొక్క అలొకేషన్ చూస్తే కనుక వాళ్ళు ఈక్విటీ మార్కెట్లో 97% పెట్టారు, అలాగే క్యాష్ చేతిలో ఒక 3% క్యాష్ కింద ఉంచుకున్నారు. అలాగే వీళ్ళు అసలు ఎలాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు అన్న చూస్తే కనుక అదానీ పోర్ట్స్లోను, లేకపోతే సెజ్ వాళ్ళ లిమిటెడ్ కంపెనీల్లోను, అలాగే ఎస్బీఐలోను, ఇట్లా రకరకాల కంపెనీస్లో వెళ్ళి ఇన్వెస్ట్ చేసి ఉంచారు ఐటీసీలోను ఇట్లాగా. సో ఈ కంపెనీలన్నీ కూడా బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిన కంపెనీలు కాబట్టి ఈ ఫండ్కి అంత ఎక్కువ రిస్క్ ఉండదు అన్నది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇకపోతే వాళ్ళ రేషియోస్ చూస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ చూస్తే కనుక అడ్వాన్స్ రేషియోస్ చూస్తే కనుక టాప్ 5లో 39% ఉందండి, అలాగే టాప్ 20లో 97% పెట్టారు. పిఈ రేషియో చూస్తే కనుక 17.63 ఉంది. ప్రైస్ బై బుక్ రేషియో చూస్తే కనుక 2.15 ఉంది. ఆల్ఫా చూస్తే కనుక 6.09 ఉంది. బీటా 0.88 ఉంది. షార్ప్ వచ్చేప్పటికి 0.89 ఉంది. షార్ట్ ఇన్ 1.16 ఉందండి. అసలు ఈ రేషియోస్ అన్ని ఏంటనుకుంటారేమో, అసలు మీరు స్టాక్ మార్కెట్లో అయితే కనుక మనం రకరకాల డిఫరెంట్ రేషియోస్ చెప్పుకుంటాం, అంటే టెక్నికల్ ఇండికేటర్స్ అని చెప్పని. ఇవన్నీ కూడా స్పెసిఫిక్గా మ్యూచువల్ ఫండ్స్ వాటికి చెప్పుకునే రేషియోస్ అనమాట ఇవి. అలాగే వాటికి ఉండే కొన్ని స్పెసిఫిక్ ఇండికేటర్స్. సో అవి తక్కువ ఉన్నాయన్నదే మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. రిస్క్ ఎక్కువ లేదన్నది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే వీటిల్లో సెలెక్ట్ చేసుకుని చాలామంది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇకపోతే ఈ ఫండ్ మేనేజర్స్ ఎవరైనా చూస్తే కనుక సినిమా చూస్తున్నట్టు సంజీవ్ శర్మ గారు అని చెప్పి అక్టోబర్ 2019 నుంచి చేస్తున్నారు. అలాగే వాసవ్ సైకల్ గారు ఏప్రిల్ 2022 నుంచి చేస్తున్నారు. అంకిత్ పాండే గారు మే 2020 నుంచి చేస్తున్నారండి. ఇప్పుడు రెండో కేటగిరీ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్. అంటే ఏంటంటే ఈ ఫండ్స్లో ముఖ్యంగా 65% వరకు మాత్రమే ఈక్విటీ మార్కెట్లో పెట్టగలుగుతారు,
అంతకంటే మించి పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, కానీ 60% అయితే కనుక మినిమం పెడతారు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఇందులో ఏంటంటే కనుక వీళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి, లేకపోతే డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఇలా రకరకాల ఫండ్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం వల్ల జరుగుతుంది, అందుకనే దీనికి ఫ్లెక్సీ ఫండ్స్ అని చెప్పిన పేరు అనమాట. సో ఈ కేటగిరీలో కూడా నిజానికి చూస్తే కనుక క్వాంట్ వాళ్ళ ఫ్లెక్సీ క్యాప్ ఫండే ఎక్కువగా రిటర్న్స్ ఇస్తుందండి, దగ్గరగా 27% రిటర్న్స్ ఇస్తుంది. దీని తర్వాత ఎవరున్నారని చూస్తే కనుక పరాగ్ పరేక్ వాళ్ళ ఫ్లెక్సీ ఫండ్ ఉందండి, సో వాళ్ళు చూస్తే కనుక దగ్గరగా 22% రిటర్న్ ఇస్తుంది. అలాగే ఈ క్వాంట్ వాళ్ళ ఫ్లెక్సీ ఫండ్ అసలు ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉందని చూస్తే కనుక పేరు వచ్చేప్పటికి క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అని అంటారు. ఒక సంవత్సరంలో రిటర్న్ చూస్తే కనుక 8.62% ఇచ్చింది, 3 ఏళ్లలో 39% ఇచ్చింది, 5 ఏళ్లలో 27% ఇచ్చింది, ఎక్స్పెన్స్ రేషియో 0.58%. అలాగే అసెట్స్ అండర్ మెయింటెనెన్స్ చూస్తే కనుక 475 కోట్లు అసెట్స్ అండర్ మెయింటెనెన్స్ అండి, అందులో 99.4% వీళ్ళు ప్రస్తుతానికి ఈక్విటీలో మార్కెట్లోనే ఉంచారు. మీ స్క్రీన్ మీద చూస్తే కనుక సెక్టర్ వైజ్ అంటే ఏ ఇండస్ట్రీస్లో ఎంతెంత పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేశారన్నది కూడా మీకు కనిపిస్తుంది. అలాగే వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు చూస్తే కనుక ఐటీసీలోను, ఎస్బీఐలోను, ఐసిఐసిఐలోను, యూపీఎల్లోను, ఇలాగ పెద్ద పెద్ద కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు. అంతేకాకుండా టాప్ 10 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ చూస్తే కనుక 55.34% ఇన్వెస్ట్ చేసి ఉంచారండి. ఇకపోతే వీళ్ళ టెక్నికల్ రేషియోస్ మీ స్క్రీన్ మీద చూస్తున్నట్టు టాప్ 5 ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేప్పుడు 33% ఉన్నాయి, అలాగే టాప్ 20 83% ఉన్నాయి, పిఈ రేషియో 17.55 ఉంది, ప్రైస్ బై బుక్ రేషియో చూస్తే కనుక 2.26 ఉంది, ఆల్ఫా 14.05, బీటా 0.88, షార్ప్ వచ్చేప్పటికి 1.25, షార్ట్ యూనో 1.76. అలాగే వీళ్ళ ఫండ్ మేనేజర్లు ఎవరిని చూస్తే కనుక సందీప్ టాండన్ గారు, అంకిత్ ఏ పాండే గారు, వాసవ్ సాగల్ గారు, సంజీవ్ శర్మ గారు, వీళ్ళు నలుగురు కూడా ఈ ఫండ్ అనేది అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇక మూడో కేటగిరీ ఏంటని చూస్తే కనుక మిడ్ క్యాప్ ఫండ్స్ అనమాట. ఈ మిడ్ క్యాప్ ఫండ్స్ లో అసలు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారని చూస్తే కనుక మనకి స్టాక్ మార్కెట్ లో ఫస్ట్ 100 కంపెనీస్ ని లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాం, అలాగే 101 కంపెనీ నుంచి 250 కంపెనీ వరకు మిడ్ క్యాప్ కంపెనీస్ అంటాం అనమాట. సో ఈ మిడ్ క్యాప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్లు పెడుతూ మ్యూచువల్ ఫండ్స్ రన్ చేసే సంస్థలకి అసలు ఎంత రిటర్న్స్ వస్తున్నాయో మనం చూస్తున్నాము. అయితే ఈ మిడ్ క్యాప్ ఫండ్స్ లో నిజానికి లార్జ్ క్యాప్ ఫండ్స్ కంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది, అలాగే రిటర్న్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వీళ్ళకి గ్రో అవడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి. అలాగే స్మాల్ క్యాప్ కంపెనీస్ కంటే కూడా రిస్క్ తక్కువ, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం దూరం వీళ్ళు ఎదిగారు కాబట్టి. సో అలాగా మనం చూసుకుంటే కనుక ఈ మిడ్ క్యాప్ కంపెనీస్ లో అసలు ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది, వీళ్ళ ఎవరి పర్ఫార్మెన్స్ బాగుందని చూస్తే కనుక పీజీఐఎం ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ అన్న వాళ్ళు దగ్గరగా 30% రిటర్న్ ఇస్తున్నారండి. దీని తర్వాత ఎవరు రిటర్న్ బాగిస్తున్నారని చూస్తే కనుక క్వాంట్ వాళ్ళ మిడ్ క్యాప్ ఫండ్ దగ్గరగా 28% రిటర్న్ ఇస్తున్నారు. సో దగ్గరగా ఆల్మోస్ట్ 30% రిటర్న్ ఎదురు ఇస్తున్నారు, కాకపోతే పీజీఎంఐ వాళ్ళది ఎక్కువ రిటర్న్ ఉంది కాబట్టి వాళ్ళదే తీసుకుని మనం అనలైజ్ చేద్దాం. సో వీళ్ళ ప్రస్తుతానికి పారామీటర్స్ ఎట్లా ఉన్నాయో చూస్తే కనుక ఫండ్ పేరు వచ్చేప్పటికి పీజీఐఎం ఇండియా మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్ అనమాట. ఒక సంవత్సరంలో రిటర్న్ 15.57% వచ్చింది, 3 ఏళ్లలో 42% వచ్చింది, 5 సంవత్సరాల్లో 30%, ఎక్స్పెన్స్ రేషియో 0.45% మాత్రమే, అసెట్స్ అండర్ మెయింటెనెన్స్ చూస్తే కనుక 6023 కోట్లు అండి, అందులో దగ్గరగా 94.4% వీళ్ళు ఈక్విటీలో ఉంచారు, అలాగే 5% డెట్లో ఉంచారు, క్యాష్లో ఏమో 0.3% ఉంచుకున్నారు. అలాగే మనకి స్క్రీన్ మీద చూస్తున్నట్టు వీళ్ళు ఎలాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు, ఎలాంటి సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేశారు అన్నది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అందులో పెద్ద పెద్ద కంపెనీలు వీళ్ళు ఇన్వెస్ట్ చేసినవి ఏంటని చూస్తే కనుక ఏబీబీ ఇండియా లిమిటెడ్లోను, టిమ్కెన్ ఇండియాలోను, టీవీఎస్ కంపెనీలోను, హెచ్డిఎఫ్సి బ్యాంక్లోను, ఇలాగ రకరకాల పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వెస్ట్ చేసినట్టు వచ్చారు. అలాగే టాప్ 10 స్టాక్స్ వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాటిల్లో వీళ్ళ అసెట్స్ ఎంత పర్సెంటేజ్ ఉన్నాయని చూస్తే కనుక 35.82% వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అన్నది పెద్ద కంపెనీలోనే పెట్టారు. వీళ్ళ అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ చూస్తే కనుక 5 టాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ 20% ఉంది, టాప్ 20 కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్ వచ్చేప్పటికి 60% ఉంది, పిఈ రేషియో 28.87 ఉంది, ప్రైస్ బై బుక్ రేషియో చూస్తే కనుక 4.02 ఉంది, ఆల్ఫా చూస్తే కనుక 12.08, బీటా 0.94, అలాగే షార్ప్ వచ్చేప్పుడు 1.41, షార్ట్ ఇన్ వచ్చేప్పుడు 1.52. అలాగే వీళ్ళు ఫండ్ మేనేజర్స్ చూస్తే కనుక అనిరుద్ధ్ నహా అని చెప్పి ఆయన 2018 ఏప్రిల్ పనిచేస్తున్నారు, పునీత్ పాల్ గారు జూలై 2022 పనిచేస్తున్నారు, వివేక్ శర్మ గారు 1 జూన్ 2022 పనిచేస్తున్నారు. ఇకపోతే నాలుగో కేటగిరీ ఏంటంటే కనుక స్మాల్ క్యాప్ ఫండ్స్ అని అంటాం అనమాట. అంటే ఏంటంటే మనం 2020 దాకా మిడ్ క్యాప్ అని చెప్పుకున్నాం కదా, దాని తర్వాత నుంచి ఉన్న కంపెనీలన్నింటినీ స్మాల్ క్యాప్ కంపెనీస్ అని అంటాం. సో ఇలాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ అన్నది నిజానికి రిస్కీయే, ఎందుకంటే వీళ్ళకి గ్రోత్కి ఎంత అవకాశం ఉందో కంపెనీ పడిపోవడానికి కూడా అంతే అవకాశం ఉంది.
సో అందుకని చెప్పని రిస్క్ ఎక్కువగా ఉంటుంది కంపెనీల్లో. ఆబ్వియస్లీ గ్రోత్ కూడా అవకాశం ఉంది కాబట్టి రిటర్న్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. సో మనకి రిస్క్ ఎక్కువ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలాంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, తప్పలేదు. అయితే ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన ఈ మ్యూచువల్ ఫండ్స్లో బాగా ఎవరు పర్ఫామ్ చేశారని చూస్తే కనుక ఫస్ట్ వచ్చింది క్వింట్ వాళ్ళ స్మాల్ క్యాప్ ఫండ్స్ అనమాట. సో వీళ్ళ రిటర్న్స్ చూస్తే కనుక దగ్గరగా 34% ఉందండి. అలాగే వీళ్ళ తర్వాత ఎవరున్నారని చూస్తే కనుక కోటక్ వాళ్ళ స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది, వాళ్ళది దగ్గరగా 28% రిటర్న్ ఉంది. సో క్వంట్ వాళ్ళ ఫండ్ది ఎట్లా ఉంది పరిస్థితి, రిటర్న్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందని చూస్తే కనుక దగ్గరగా 1 సంవత్సరంలో రిటర్న్ చూస్తే కనుక 7.51% ఉంది, 3 సంవత్సరాల్లో 53% ఉంది, 5 సంవత్సరాల్లో 34% ఉంది, ఎక్స్పెన్స్ రేషియో 0.62% ఉంది, అసెట్స్ అంతర్ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అండి, 1,911 కోట్లు. అందులో దగ్గరగా 99% వీళ్ళు ఈక్విటీ మార్కెట్లో ఉంచారు. అలాగే వీళ్ళు ఏ రకమైన సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేశారన్నది మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అందులో పెద్ద కంపెనీలు ఏంటి అని చూస్తే కనుక ఐటీసీలో ఇన్వెస్ట్ చేశారు, అలాగే ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్ చేశారు, ఐసీసీఐలో ఇన్వెస్ట్ చేశారు, హిందుస్థాన్ కాపర్లో ఇన్వెస్ట్ చేశారు, లిండ్ ఇండియా లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేశారు. అలాగే ఒక ఈ టాప్ 10 కంపెనీల్లో ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళ పర్సంటేజ్ చూస్తే కనుక 40.96% ఉందండి. ఇకపోతే వీళ్ళ రేషియోస్, టెక్నికల్ రేషియోస్ చూస్తే కనుక టాప్ 5 కంపెనీస్లో దగ్గరగా 27% ఇన్వెస్ట్ చేశారు, టాప్ 20 కంపెనీస్లో 63% ఇన్వెస్ట్ చేశారు. పిఈ రేషియో చూస్తే కనుక 20.61 ఉంది, పీబీ రేషియో చూస్తే కనుక 2.36 ఉంది, α 18.6 ఉంది, β 0.95 ఉంది, షార్ప్ వచ్చేప్పటికి 1.3 ఉంది, షార్ట్లో 1.63 ఉందండి. అలాగే వీళ్ళ ఫండ్ మేనేజర్స్ ఎవరని చూస్తే కనుక అంకిత్ ఏ పాండే, వాసవ్ సాగల్, సంజీవ్ శర్మ అని చెప్పి వీళ్ళు ముగ్గురు ఉన్నారు. అంకిత్ గారు May 2020 పనిచేస్తున్నారు, వాసవ్ గారు April 2022 పనిచేస్తున్నారు, సంజీవ్ గారు October 2019 పనిచేస్తున్నారు. ఇకపోతే లాస్ట్ కేటగిరీ వచ్చేప్పటికి ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట, ఈఎల్ఎస్ఎస్ అని అంటాం. సో ఇందులో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే కనుక ఇన్వెస్ట్మెంట్లు పెట్టే వాళ్ళకి ఏటీసీలో దగ్గరగా 150,000 ఏదైతే మనకి ఎగ్జామ్స్ ఉంటుందో అంతవరకు మనం క్లెయిమ్ చేసుకోగలుగుతాం. డజన్ మీన్ అంత మాత్రమే మనం డబ్బులు పెట్టాలని కాదు, అందుకంటే మించి కూడా మనం డబ్బులు పెట్టుకోవచ్చు, కానీ మనకి మాక్సిమం బెనిఫిట్ వచ్చేది 150,000 మాత్రమే మనకి డిడక్షన్ కింద వస్తుంది ఏటీసీలో. ఈ కేటగిరీలో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు అన్నది చూస్తే కనుక మళ్ళీ క్వింట్ వాళ్ళ ట్యాక్స్ ప్లానింగ్దే బాగుంది పర్ఫార్మెన్స్ అన్నది, దగ్గరగా 32% ఉందండి. వీళ్ళ తర్వాత ఎవరున్నారు చూస్తే కనుక ఐడిఎఫ్సి వాళ్ళ దగ్గరగా 20% ఉంది. సో క్వింట్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అసలు ఎట్లా ఉంది సంవత్సరానికి చూస్తే కనుక 1 సంవత్సరంలో రిటర్న్ వచ్చేప్పటికి 16% ఉందండి, 3 సంవత్సరాల్లో 44.9% ఉంది, 5 సంవత్సరాల్లో 32.48% ఉంది, ఎక్స్పెన్స్ రేషియో 0.57% ఉంది, అసెట్స్ అండర్ మెయింటెనెన్స్ చూస్తే కనుక 1,584 కోట్లు ఉందండి. అలాగే ఈక్విటీలో వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన మొత్తం చూస్తే కనుక 99.6% ఈక్విటీలోనే ఉంచారు, క్యాష్లో చూస్తే కనుక 0.4% క్యాష్లో ఉంచుకున్నారు. అలాగే వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మీరు చూస్తే కనుక రకరకాల సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేశారు, అందులో మనకి ముఖ్యంగా కనిపిస్తున్న కంపెనీలు ఏంటంటే కనుక ఐటీసీలో ఇన్వెస్ట్ చేశారు, ఎస్బీఐలో ఇన్వెస్ట్ చేశారు, ఐసీఐసీఐ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేశారు, పతంజలి ఫుడ్స్లో కూడా ఇన్వెస్ట్ చేశారు. అలాగే వీళ్ళ టాప్ 10 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే కనుక 54.51% ఇన్వెస్ట్ చేశారండి. ఇకపోతే వీళ్ళ రేషియోస్ చూస్తే కనుక టాప్ 5 కంపెనీల్లో 33% ఉంది ఇన్వెస్ట్మెంట్, టాప్ 20 కంపెనీల్లో 76% ఉంది, పిఈ రేషియో 17.79% ఉంది, అలాగే ప్రైస్ బుక్ రేషియో చూస్తే కనుక 2.46 ఉంది, α 16.29, β 0.98, షార్పే 1.32, షార్టినో 1.64. సో వీళ్ళ ఫండ్ మేనేజర్స్ ఎవరని చూస్తే కనుక వాసల్ సేగల్ గారు, అంకిత్ పాండే గారు ఉన్నారు. ఇదండి పూర్తిగా అసలు ఈ ఫండ్స్ గురించి పూర్తి విశ్లేషణ. సో మీకు ఖచ్చితంగా బెనిఫిషియల్గానే ఉందనుకుంటున్నాను, కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మేము ఇదంతా కూడా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి చేస్తున్నాం, తప్పితే మీరు ఖచ్చితంగా ఇలాంటి ఫండ్స్లో మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలని ఒక ఉద్దేశంతో కాదు, మీ సొంతంగా మీరు ఆలోచించుకుని మీకు ఒక కంఫర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే ఏ కంపెనీలైనా కానీ లేకపోతే ఏ మ్యూచువల్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్ చేయండి. మేము చెప్తున్నామో లేకపోతే గ్రో ఛానల్లో ఇట్లా ఎన్నో టెలికాస్ట్ చేస్తున్నామో మాత్రం మీరు చేయొద్దు, సొంతంగా మీరు నిర్ణయాలు తీసుకుని దాని తర్వాత మాత్రం ఇన్వెస్ట్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతోటి పనికొచ్చే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అందరికీ ఉంటాను, నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.